చాలామంది రెండు రకాల బాప్తీసాలు అనుకుంటారు. ఏడు రకాల బాప్తీసమాలు ఉన్నాయి. ఈ ఏడు రకాల బాప్తీసమాలని మీకు బోధించే ముందు మీకు అర్థమవ్వాలంటే బాప్తీసమానికి ఉన్న మరొక మీనింగ్ మీకు అర్థం చేసుకోవాలి. ఏంటంటే బాప్తీసం అంటే ఇమ్మర్స్ ముంచుట మాత్రమే కాదు, ఏకీభవించుట, ఐక్యమవుట, ఏకీభవించుట, టు బి యునైటెడ్ విత్ టు బి ఐడెంటిఫైడ్ విత్ అనే అర్థాలు కూడా బాప్తీసమానికి ఉన్నాయి. అంటే అది ఎలాగో అని చెప్తాను. ఏడు బాప్తీసమాల్లో మొట్టమొదటిది మోషే బాప్తీసమం. అదేటండి మోషే గారు బాప్తీసం ఇచ్చారా ఎవరికన్నా? మోషే బాప్తీసం ఏంటి అని అనుకోవచ్చేమో. పౌలు గారు మాటలు ఇవి. పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-3 వచనాలు చదవం ఒకసారి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీస్మం పొందిరి. అది ఇక్కడ చూడండి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీస్మము పొందిరి. ఏంటి మోషేని బట్టి బాప్తీస్మం పొందడం? ఏంటి మేఘంలోను సముద్రములోను అంటే they all being identified with Moses. అంటే అర్థం ఏంటంటే మోషే యొక్క మాటలో, మోషే యొక్క విశ్వాసములో, మోషే ప్రకటించిన ఆజ్ఞలలో వారును ఏకమయ్యి అంగీకరించి మేఘము కింద సముద్రములోను నడిచిరి అని అర్థం. అంటే ఇక్కడ బాప్టిజం అంటే అర్థం, మోషే బాప్టిజం అంటే అర్థం ఏంటంటే మోషేను ఫాలో అయ్యిరి, మోషేను వెంబడించిరి, మోషే యొక్క డాక్టరీన్తో వారును ఏకీభవించిరి. అర్థమైంది అర్థమవ్వలేదా? అది మోషే బాప్టిజం అంటే. తర్వాత బైబిల్లో ఉన్నవే నేను చెప్తున్నాను. తర్వాత యోహాను బాప్తిస్మం, మనందరికీ తెలుసు మనకి యోహాను బాప్తిజం మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ యోహాను బాప్తిజం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యోహాను చెప్పు బోధ యందు అంగీకరించి మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము వారు ఏం చేస్తున్నారు, మారు మనసు నిమిత్తం బాప్తీసం పొందుచు ఉండేది. అది యోహాను బాప్తీసం మనకు తెలిసిందే. మూడవది యేసుక్రీస్తు బాప్తీసం. అదే మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయము 13-17 వరకు ఉంటుంది. ఆ బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి యేసుప్రభు వెళ్ళి నాకు బాప్తీసం ఇవ్వమంటే యోహాను అంటాడు, అయ్యా నీ చేత నేను బాప్తీసం పొందవలసిన వాడను, నీవు నా చేత బాప్తీసం పొందుతావా అంటే 15వ వచనంలో ఒక మాట అంటాడు యేసు ప్రభు. చదువునా, ఇప్పటికి కానిమ్మో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడు అలాగు కానిచ్చాను. దానికి అర్థం ఏంటంటే ప్రభువా, నేను ఇస్తున్న బాప్తీసం దేంటి? మారు మనసు పొందండి రా బాబు, ఇప్పుడే గొడ్ల చెట్లు అయ్యారు నాటబడి ఉన్నది, మారు మనసు తగ్గ ఫలాలు ఫలించని చెట్టు నరికి పాడేస్తాడు దేవుడు, పాపులారా మారు మనసు పొందండి. ఇక్కడ మారు మనసు ఎవరికి కావాలా? పాపికి కావాలా? యేసు ప్రభులు ఏ పాపం ఉందని బాప్తీసం తీసుకున్నాడు? ఆయన డైరెక్ట్గా పబ్లిక్గా ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఆయన నిందారహితుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయన బాప్తీసం తీసుకోవాల్సిన పని లేదు. బట్ హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ద హ్యుమానిటీ. సమస్త మానవులు ఈ నీతి ప్రకారంగా ఇలా నడవండి, నేను మీకు అందరికీ ఒక సాదృశ్యంగా, నేను మీకు అందరికీ ఒక ఫోర్ రన్నర్గా, ముందు నడుచువానిగా నేను మీకు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ని చూపిస్తున్నాను. నీతి యావత్తు ఎలా జరుగులాగునో ఇప్పటికి ఎలా కానీ అన్నాడు. అంటే నన్ను వెంబడించి సర్వలోక ప్రజలు కూడా ఈ విధంగా మారు మనసు పొంది బాప్తీసం పొందుట ఇది ఎలా జరగాలి అని చెప్పి నేను తీసుకుంటున్నాను, నువ్వు ఎలా కానీ అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకం అంతటితో కూడా యేసు ప్రభు వారు ఏకమయ్యాడు. మరల ఇక్కడ అదే మీనింగ్, ఏకీభవించుట, ఏకమవుట. అర్థమవుతుంది అర్థమవట్లేదు? మోషేతో ఏకమయ్యారు బాప్తిస్మించి యోహాను. యేసు ప్రభు మనుషులతో ఏకమయ్యి మనుషులతో పాటు బాప్తిసం తీసుకున్న విషయం యేసుక్రీస్తు బాప్తిసం. తర్వాత 4వది ద బాప్టిజం ఆఫ్ ఫైర్, అగ్ని బాప్తీసం. అగ్ని బాప్తి అంటే ఏంటి చెప్పండి? అగ్ని బాప్తీసం అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం అనుకుంటారు. ఒకవేళ అగ్ని బాప్తీసం పరిశుద్ధాత్మ బాప్తీసం అయితే యోహాను భక్తుడు అంటాడు యేసు ప్రభుని, నేను మీకు నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనకాతలు వచ్చేవాడు మిమ్మల్ని మీకు పరిశుద్ధాత్మలోనూ
అగ్నిలోను వేరు వేరు చేశాడు. చదవండి అన్నమాట, అదే మత్తయి సువార్త 3:11 వచ్చిన మనం చూసినట్లయితే, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీస్మం ఇచ్చును. అది రెండు, పరిశుద్ధాత్మ వేరు, అగ్ని వేరు. ఈ అగ్ని బాప్తీస్మం అంటే ఏంటి? ఇందాక చెప్పాను చూసారా, మోషేతో అంటే మోషేతో కలపడం, యేసు ప్రభు అంటే మానవులతో కలపడం, ఇక్కడ అగ్నిలు అంటే మనుషులను అగ్నితో కలిపి వేయుట, మనుషులను అగ్నితో కలిపి. అంటే అర్థం ఏంటంటే, అగ్ని బాప్తీసం అంటే దేవుడు ఈ లోకమునకు తీర్పు తీర్చున్నప్పుడు అవిధేయులైన వారికి ఏం ఇస్తున్న శిక్ష ఏంటి? అవిధేయులైన వారి శిక్ష ఏంటి? అగ్నిగుండం, నరకం. అది తీర్పు గురించి సూచిస్తున్న బాప్తీసం ఇది. అందుకనే ది నెక్స్ట్ వచ్చిన ఏమంటా తెలుసా, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆరని అగ్నిలో పొట్టుని కాల్చివేయను. గోధుమలేమో దేవుని బిడలతో సమానం, పొట్టు దేవునికి అవిధేయులైన వారితో సమానం. గోధుమలను కొట్టులో చేర్చి వాళ్ళని పరిశుద్ధాత్మ బాప్తీసం వాళ్ళకిస్తే, పొట్టునేమో అగ్నితో కాల్చి అగ్ని బాప్తీసం వాళ్ళకిచ్చి వాళ్ళని నిత్య నరకానికి దేవుడు పంపిస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ బాప్టిజం వేరు, ద బాప్టిజం ఆఫ్ ఫైర్ అది వేరు, అగ్నితో కలిపి వేయుట. నెక్స్ట్ తర్వాత వచ్చే బాప్టిజం ద బాప్టిజం ఆఫ్ క్రాస్. ఆరోది సిలువ బాప్తీసం. సిల్వ బాప్టిజం ఈజ్ నథింగ్ బట్ ద బాప్టిజం ఆఫ్ సఫరింగ్, వేదన బాధలతో నింపబడుట. అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10:38 వెళ్ళిపోమ్మా, యేసు మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగునని. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడివై. ఇక్కడ ఏమన్నాడండి, నేను పొందబోయే బాప్తీస్మం మీరు పొందుటే అయినను పొందే చాలు చాలు, నేను పొందబో బాప్తీస్మమును మీరు పొందెదరు, మేము నేను త్రాగుబో గిన్నెలోనిది మీరు త్రాగుదరు. ఇక్కడ త్రాగుబోయే గిన్నె అంటే ఏంటండి? తెల్లవారితే యేసుప్రభు సిలువకు అప్పగించబోతున్నాడుగా, గెత్సెమనే తోటలో యేసుప్రభు చేసిన ప్రార్థన ఏంటండి? ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె, దిస్ ఈజ్ ద కప్ ఆఫ్ సఫరింగ్, దట్ ఈజ్ క్రాస్, దట్ ఈజ్ పెయిన్. అటువంటి గిన్నె మీరు త్రాగుతారు. యాకోబు యోహాన్లు త్రాగారా త్రాగలేదా? యాకోబు మొట్టమొదటి హతసాక్షి, యోహాను సహజ మరణం పొందిన, దేవుని కొరకు బహుశ్రమలు అనుభవించిన గొప్ప దైవ సేవకుడు. అది ద బాప్టిజం ఆఫ్ క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ద బాప్టిజం ఆఫ్ సఫరింగ్. అంటే యేసు క్రీస్తు వారి శ్రమల్లో కలిసిపోవుట. ఇవన్నిట్లో మనకు కామన్గా వస్తున్న మీనింగ్ ఏంటి? కలిసిపోవుట, ఏకీభవించుట, ఏకమవుట, టు బి ఐడెంటిఫైడ్ విత్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. అది ఆరవ బాప్తిస్మం. అండ్ ఫైనల్గా ఏడవ బాప్తిస్మము విశ్వాసుల బాప్తిస్మం. సర్వలోకమునకు వెళ్ళి చదవడం అన్నమాట మత్తయి సువార్త 28:19 వచ్చిన మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు. చాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారిని బాప్తీస్మం ఇచ్చి వాళ్ళందరూ శిష్యులుగా మార్చండి. ఇది సర్వలోకానికి ఇచ్చే బాప్తీసం. అండ్ ఫైనల్గా ఏడవది పరిశుద్ధాత్మ బాప్తీస్మం. పరిశుద్ధాత్మ బాప్తీస్మం అంటే అపోస్తలుల కార్యం 2:4 పెంతికోస్తు దినమందు పరిశుద్ధాత్మ వారి మీద వచ్చుట, అలాగే ఎఫెసీలకు రాసిన పత్రిక 13:14, కొరింథీలకు రాసిన 12:13 పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి ఉంటుంది. కాబట్టి ఇది ఈ బాప్తీసము మనల్ని రక్షించేది. నీళ్ళ బాప్తీసం మనకు రక్షణ ఇవ్వదు, పరిశుద్ధాత్మ బాప్తీసం మాత్రమే మనలను నిజముగా దేవునిలోనికి నడిపించేది. కాబట్టి ఈ ఏడు బాప్తీసమాలు మనం చూసాం. ఇందులో నీళ్ళ బాప్తీసం, పరిశుద్ధాత్మ బాప్తీసం ఈ రెండు ముఖ్యమైనవి. నమ్మకంగా ప్రభువుని వెంబడించిన వారికి దేవుడిచ్చిన ఉచితమైన గిఫ్టే పరిశుద్ధాత్మ బాప్తీసం. పరిశుద్ధాత్మతో మనము రూపాంతరపరచబడి క్రీస్తు రూపంలోనికి మారి ఆయన మనకు వాగ్దానం చేసిన నిత్య జీవానికి వారసులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన పట్ల
నెరవేర్చి మనకు అనుగ్రహించి మన పట్ల కార్యం నెరవేర్చును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహిమగల మా తండ్రి, మీకు వందనాలయ్యా. నీ వాక్యం ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. బాప్తిస్మము గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి, మాలో ఉన్న అసత్యాన్ని తొలగించండి, నీ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి. వెలుపట మేము తీసుకుంటున్న బాప్తిస్మము కన్నా లోపట మా హృదయ విశ్వాసము నీ సత్యము ముఖ్యమనే అనే విషయాన్ని మేము అంగీకరించి తండ్రి నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.